Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababulo Ategimpu Yedi Telugudesam Party Puttike Atma Gauravam Ninadam Punadiga Undi. Congress Mooda Dasabdala Palanalo, Dilli Prabhula Yelubadilo, Nati Mukhyamantrulu Kattu Banisaliga Marina Sannivesalanu, Yavattu Andhra Rashtram Chusindi. దానికి తోడు ప్రతిదానికి హస్తిన పరిగెత్తే వెన్నముకలేని నాయకత్వాన్ని కూడా చూసింది. ఆ పరిస్థితులను ఆకళింపు చేసుకుని ఆగ్రహం చెందిన అన్నగారు పూరించిన చైతన్య శంఖమే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం. అప్పట్లో తన చైతన్య రథంపైన ఆయన ఊరూరా తిరుగుతూ ఇచ్చిన ఆత్మగౌరవ నినాదం ప్రతి తెలుగువాడికి ఇప్పటికీ గుర్తుంది. ఒక ఆవేశం, ఆవేదన నుంచి పుట్టిన తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు అవేవీ కనిపించలేదన్న బాధ ఉంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు చేతిలోకి పార్టీ వచ్చిన తరువాత పిరికితనం ఆవహించినదా అన్న భావన కూడా కలుగుతోంది. ఓవైపు ఎన్నికలంటే భయం, మరోవైపు సొంతంగా పోటీ చేయాలంటే జంకు, మరోవైపు హస్తిన పాలకులు అంటే భయం. బీజేపీ నేతలు తిట్టినా కూడా చలనం లేని వ్యవహారం ఇది కదా ప్రస్తుతం తెలుగుదేశం తీరు. సైకిల్ తొక్కలేని చంద్రన్న అని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు దిప్పి పొడిచినా కిమ్మనని వైనం. తెలుగుదేశం ఇక బీజేపీలో విలీనం అవుతుందని ఆ పార్టీ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి ఎకసెక్కమాడినా ఏమీ అనలేని నిస్సహాయత. అవినీతి పార్టీ అని సోము వీర్రాజు ఘాటుగా విమర్శిస్తున్నా ఖండించే నాదుడే తెలుగుదేశంలో లేని పరిస్థితి. మరీ ఇంతలా బీజేపీకి దాసోహం కావడాన్ని పార్టీ శ్రేణులు కూడా తట్టుకోలేకపోతున్నాయి. నిజంగా పులిలా బతికినా పార్టీ ఇలా అయిందేంటి అని మదనపడుతున్నాయి. ఎన్టీఆర్ కేంద్రం మిథ్య అని నమ్మేవారు. ఆయన దృష్టిలో రాష్ట్రాలే నిజం, రాష్ట్రాలు కలిస్తేనే కేంద్రం, పైగా అనవసరంగా కేంద్రం పెత్తనం చేస్తోంది అన్నది ఎన్టీఆర్ భావన. ఓ విధంగా ఎన్టీఆర్ అన్నది నిజమే. రాష్ట్రాల సమాఖ్య కేంద్రం, అన్ని విధాలుగా రాష్ట్రాలు బలంగా ఉంటేనే కేంద్రం ఉంటుంది. ఇక్కడ కేంద్రం అన్న దానికంటే రాష్ట్రాలు అన్నవే అసలైన బలం, నిజం అని ఎన్టీఆర్ అంటే ఆ పార్టీ వారసులు మాత్రం ఇప్పుడు ప్రతిదానికి కేంద్రం జోక్యం అంటున్నారు. కేంద్రం రాష్ట్రాన్ని శాసించాలని కోరుతున్నారు. ఫెడరల్ స్ఫూర్తి అన్నగారి నినాదమైతే ఢిల్లీ పెత్తనం అన్నది కాంగ్రెస్ ఆలోచన. మరి అన్నగారి అల్లుడు మామగారి ఆశయాలు అనుసరించకుండా కాంగ్రెస్ రక్తం తనదని నిరూపించుకుంటున్నారు. ఎంతలా అంటే ఢిల్లీ పాలకులకు సలాం అనేలా తెలుగుదేశాన్ని చంద్రబాబు మార్చేశారు అన్న విమర్శలు సొంత పార్టీలోనే ఉన్నాయి. సవాల్ చేస్తే అందులో సింహగర్జన వినిపించాలి. అంతేగాని పిల్లి గొంతుకలు కాదు. అమరావతి తన కలల రాజధాని అన్న చంద్రబాబు దానిని కూలుస్తున్న జగన్ సర్కారు మీద రణ నినాదమే చేయాలి. చావో రేవో అన్నట్లుగా ముందుకు సాగాలి. తన పార్టీ ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించి ఎన్నికల సమరానికి తెర తీయాలి. ఇది కదా కావాల్సింది, ఇది కదా తమ్ముళ్ళు ఆశించింది. కానీ చంద్రబాబు చేసినదేంటి? ఆయన జగన్ను అసెంబ్లీ రద్దు చేయమంటున్నారు. అలా చేయడానికి జగన్ ఎందుకు సిద్ధపడతారు? దీనిమీదనే సొంత పార్టీ ఎంపీ కేశినేని నాని గట్టిగానే అధినేతను తగులుకున్నారు. మన కలలు ఎవరో తీర్చరు, మనమే తీర్చుకోవాలి, దానికి మీడియా సమావేశాలు కావు జవాబు అంటూ నాని ఇచ్చిన కౌంటర్ తెలుగుదేశం అధినాయకునికి అర్థమైతే ఈ దుస్థితి నుంచి టీడీపీ కొంత అయినా బయటపడడం జరుగుతుంది. మరి చంద్రబాబు అలా చేస్తారా? చూడాలి.